మనం అకౌంట్ లాగిన్ అయి ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళకి వాట్సాప్లో ఫోటోస్ కూడా సెండ్ చేసినాం. అంటే మనం ఇప్పుడు ఈ లాగిన్ అయితే ఏం ఆప్షన్ వచ్చింది అనే క్లారిటీ కూడా వాళ్ళకి చెప్పినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం అకౌంట్లో ఉన్న ఫోటో నేమ్ అవన్నీ కూడా చూడొచ్చు. దీని తర్వాత వీళ్ళకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచేనే మనం ఒక ట్రిక్ అనేది ట్రై చేసినాము. అవి ట్రిక్స్ అనేది ఈ మధ్యకాలంలో కొన్ని అకౌంట్స్కి సైట్లలో చేసేటివి ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఫోటోస్ అనేవి మనం సెండ్ చేయలేదు. ఒకవేళ మెయిల్స్ పెట్టినాము అంటే మాత్రం దానికి సంబంధించిన ఫోటోస్ అనేవి మనం సెండ్ చేస్తాం. కానీ సైట్లలో చేసేటివి మాత్రం అవి డైరెక్ట్గా ఉంటాయి. సో వీళ్ళకి కూడా మనం అదే విధంగా రిక్వెస్ట్ అనేది చేసేసినాం. చేసిన తర్వాత ఏ డేట్కి లాగిన్ కావాలి అనేది మనం కామెంట్ రూపంలో తెలియజేయండి, లాగిన్ నేనే అవుతామని చెప్పేసినాం. బట్ వాళ్ళు కామెంట్ చేసిళ్ళు, చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ అనేది లాగిన్ అయిపోయిళ్ళు. లాగిన్ అయ్యిళ్ళు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ 13th కామెంట్ చేసిళ్ళు కదా, అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ డే నేను అకౌంట్ లాగిన్ అయినప్పుడు ఇక్కడ నాకు పాస్వర్డ్ అనేది రాంగ్ అని చూపించింది. ఏంటి అని నేను వాయిస్ మెసేజ్ చెప్తే అకౌంట్ వచ్చేసింది థ్యాంక్ యూ అని మాత్రమే పెట్టేసిళ్ళు. ప్రొఫైల్ ఫోటో అడిగితే 2 డేస్ నుంచి వెళ్ళి వాళ్ళు ఏ రిప్లై కూడా ఇవ్వలేదు. సో అందుకనే కామెంట్ వాళ్ళు చేసిళ్ళు అంటే ఓపెన్ అయినట్టే కదా, ఓపెన్ కాకుండా ఎవరైతే ఓపెన్ అయింది అనేది చెప్పరు ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ ప్రొఫైల్ ఫోటో పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళ కామెంట్ అయినా ఉంది కదా అనేసి మనం వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడాల్సింది ఫోటో ఉందా లేదా అని కాదు, 100%గా ప్రాసెస్ అని సక్సెస్ అవుతున్నాయా లేదా అని మీరు గమనించుకోవాలి. ఎవరైనా మనీ ఇచ్చి రికవరీ చేసుకున్నటువంటి ఓపెన్ కాకముందుకి ఓపెన్ అయింది అనేసి బరువు దించుకోరు, ఖచ్చితంగా ఓపెన్ అయ్యేవరకు కంపల్సరీ వెయిట్ చేస్తారు. సో ఇక్కడ మనం ప్రాసెస్ చేసిన తర్వాత అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. మరి ఇక్కడ చేసిన ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలియాలంటే ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది, అందులో ఉన్నట్టుగా మీ అకౌంట్ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇక్కడ నేను ఏ డేట్కి లాగిన్ అయినా, లాగిన్ అయిన తర్వాత వీళ్ళకి ఎంత టైం ఇచ్చినా అనేది ఇక్కడ మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు అంత టైం అనేది వెయిట్ చేసి అకౌంట్ అనేది లాగిన్ చేస్తే మీరు ఏ ఆప్షన్ కావాలని సైట్లలో రిక్వెస్ట్ చేస్తున్నారో అదే ఆప్షన్ మీకు కూడా వస్తుంది, మీ అకౌంట్ కూడా అన్లాక్ అయిపోతుంది. సో మీరు ప్రాసెస్లు చూసి కరెక్ట్గా చేయడము, దాని తర్వాత టైమింగ్స్ డేట్ అవన్నీ క్లారిటీగా చూసుకొని అకౌంట్ లాగిన్ మీ అకౌంట్ మీరు సొంతంగా అన్లాక్ చేసుకోవచ్చు, అది ఎవ్వరి ప్రమేయం అనేది లేకుండానే. సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. రిక్వెస్ట్ చేసే ప్రాసెస్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంది అంటే మీరు ఏ వీడియో చూసి ప్రాసెస్ అనేది చేస్తున్నారో అదే వీడియో కింద మీ డౌట్ ఏంటి అనేది క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి తగినట్టుగా నెక్స్ట్ ఏం చేయాలి అనే సొల్యూషన్ నేను చెప్తాను. Thank you for watching.